విపణి కష్టాలు రైతన్నను ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి. ప్రైవేటు వ్యాపారాలు ధరలు దిగ్గోస్తుంటే ప్రభుత్వ సంస్థలు కొర్రీలతో కుంగదీస్తున్నాయి. ఒకవేళ కొనుగోలు ప్రక్రియ సవ్యంగా సాగిందనుకుంటే డబ్బుల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం మొక్కజొన్న రైతులను కుంగదీస్తోంది. మార్క్ఫెడ్ నిర్లక్ష్యం వల్ల తమకు ఇబ్బందులు తప్పడం లేదని జగిత్యాల మొక్కజొన్న రైతులు ఆక్షేపిస్తున్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి వ్యవసాయ మార్కెట్లో గత నెల రోజులుగా మొక్కజొన్న క్రయ విక్రయాలు జరుగుతున్నాయి. మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో మొదలైన కొనుగోళ్లు సాగుదారులను ఇక్కట్లకు గురిచేస్తున్నాయి. మొక్కలను కొనుగోలు చేసిన 48 గంటల్లో డబ్బులందిస్తామని హామీనిచ్చిన మార్క్ఫెడ్ గత 15 నుంచి 20 రోజులుగా మెట్పల్లి డివిజన్ రైతులను తిప్పించుకుంటుంది. దీంతో సాగుదారులు గతంలో చేసిన అప్పులు పెరిగి యాసంగి పెట్టుబడుల కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు. సర్కారు స్పందించి త్వరితగతిన డబ్బులు అందేలా చర్యలు చేపట్టాలని బాధితులు వేడుకుంటున్నారు. పక్కలు తెచ్చి 15-16 రోజులు అవుతుంది, అంటే పాస్ అయినాయి, పట్టి అయిపోయింది, అన్ని అయిపోయినాయి, కానీ మొక్కలు పోయినా కూడా 15-18 రోజుల నుంచి ఇంతవరకు కూడా మాకు రూపాయలు రాలేవు. మరి గవర్నమెంట్ ఏమో 48 గంటలల్లో రైతుల ఖాతాల్లో జమ చేయాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మరి కూసున్న దగ్గర మాట్లాడుతురు కానీ చేతలలో చూపించట్లేదు. ఖచ్చితంగా 48 గంటలల్లో 2 రోజులలో రైతు ఖాతాలలో జమ అయ్యేటట్టు చూడాలని చెప్పి కోరుతా ఉన్నాం. 30,000 రూపాయలు ఖర్చు పెట్టి మొక్కలు పండిస్తే ఆ మొక్కలను తీసుకుని వచ్చి మెట్పల్లి మార్కెట్ యార్డ్కు తీసుకుని వచ్చినాం. వచ్చిన తర్వాత 3-4 రోజుల దాకా పాస్ ఫెయిల్ అనుకుంటా అట్లా ఆలస్యం చేయడం జరిగింది. అలా ఆలస్యం చేసి అయినా అమ్మిన ఈ రోజుకు 25 రోజులు అవుతున్నది, ఇప్పటికి పైసలు లేవు. ప్రభుత్వము 48 గంటల లోపల రైతు ఖాతాల్లోకి జమ అవుతున్నాయని చెప్పడమే ఉన్నది, కానీ మాటలకు ఈ పైసలు రైతులకు రావడం లేదు. ప్రభుత్వము తక్షణమే మొక్కల డబ్బులు ఖాతాలో వేసి మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. గవర్నమెంట్ డ్యామేజ్ అయిన కొంటామన్నారు, అట్లా కొనక అట్లా కైకిలు పెట్టి ఏర్పించినాం. నల్ల మొక్కలు అట్లా ఏర్పించినాము, అన్నీ చేసినాము, అట్లా నష్టపోయినాం. అట్లా నష్టపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు డబ్బులకు ఇట్లా ఏడుస్తుంది అవుతుంది. అప్పుడు అన్ని డబ్బులు అప్పు తీసుకొచ్చి పెట్టడం అయింది, ఇప్పుడు ఈ డబ్బులు రాక అట్లా నష్టపోతుంది. ఒక ముందటి వాళ్ళకి వచ్చినాయంటే మాకు వస్తాయని ఆలోచించవచ్చు. ఇప్పటికి ఒక్క చెక్కుసుకం ఇష్యూ కాలేదు కాబట్టి దీన్ని గవర్నమెంట్ శ్రద్ధ తీసుకుని తొందరగా బిల్ పాస్ చేయాలని. అనుకూల సీజన్ వల్ల జిల్లా వ్యాప్తంగా 23,000 హెక్టార్లలో రైతులు మొక్కజొన్నను సాగు చేశారు. కానీ ఆశాజనకంగా లేని సీజన్ ముగింపు అత్యసురు దిగుబడులనే అందించింది. వచ్చిన సగం దిగుబడులను యార్డుకు తరలిస్తే తేమ రంగు మారాయంటూ మార్క్ఫెడ్ కొనుగోళ్లకు నిరాకరిస్తుంది. నాణ్యమైన మొక్కలను మాత్రమే కొంటున్న అధికారులు డబ్బులను అందించడంలో మాత్రం తీవ్ర జాప్యాన్ని ప్రదర్శిస్తున్నారు. దీంతో మొక్క రైతులు ప్రైవేటు అప్పుల వైపు పరుగులు తీయాల్సిన పరిస్థితి. మేము 21 నాడు మా పార్టీ అయిపోయింది, అంటే జోకిర్ కాండ అయిపోయినాయి, లారీలు వెళ్ళినాయి. ఇప్పటికీ దాదాపు 18-19 రోజులు కావస్తుంది, అయినా ఇంకా డబ్బులు వేయలేదు. 48 గంటలు అయినా ప్రభుత్వం 480 గంటలు అయినా ఇస్తలేదు. ఇలా వేయడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సరిగ్గా క్రాప్ కూడా సరిగ్గా రాలేదు సార్, వర్షాలు లేక తీవ్ర నష్టంలో ఉన్నప్పుడు మళ్ళీ డబ్బులు వేయక వీళ్ళు ఇంకా ఇబ్బంది పెట్టడం అనేది చాలా బాధాకరం. మొక్కలు తీసుకొచ్చి 4 రోజులు కావాలను 15 కావాలి. ఇయ్యాలి ఇస్తాం, రేపిస్తాము, 3-4 సార్లు వచ్చి వీడికి మొక్కలు ఏమై పైసలు రాకపోయాయి. ఫస్ట్ మొక్కలు తీసుకొచ్చిన ఫస్ట్ లేచిపోయినాయి ఈ బీట్లే. ఇదివరకు రూపాయి లేదు, సాపాయి లేదు, ఇచ్చేటోడి కల్లా ఇగ పడతాయి ఆగ పడతాయి అని బొంకుడు ఉన్నది మాకు. మేము ఇచ్చే కాడ అమ్మేదాకా ఒక బాధ, అమ్మినాక ఒక బాధ. సరే ఇయ్యాల 24 గంటలల్లో మాకు ఖాతాలు కొడతామన్నారు సార్, కొడతలేరు సార్. మేము ఇంటికాడ అక్కడ నల్లి తెరిపించి ఇక్కడ చూడ వచ్చేసరికి నల్లిస్తున్నదని ఇంకా వీళ్ళు కొనుగోలు చేస్తలేరు. కావున ప్రభుత్వము దీన్ని ఇటు పరిస్థితుల్లో దృష్టి తీసుకుపోయి నల్లిత్తును ఎటువంటి రకమైన ఇత్తునైనా తీసుకోగలరు. జిల్లా వ్యాప్తంగా 25 కొనుగోలు కేంద్రాల ద్వారా మొక్కలను సేకరిస్తున్న మార్క్ఫెడ్ మిగతా కేంద్రాల్లో సరైన సమయంలోనే డబ్బులు ముట్టజెబుతుంది. కానీ మెట్పల్లి యార్డులో అధికారుల వైఫల్యం వల్ల బాధిత రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అధికారుల సంతకాలు లేని జాబితా పంపించడం వల్ల ఆలస్యమైందంటున్న సిబ్బంది 3 రోజుల్లో డబ్బులు అందేలా చర్యలు చేపట్టినట్లు చెబుతున్నారు. మేము పంపించినాం ఆల్రెడీ రైతుల లిస్టు, పంపించిన తర్వాత ఏయో సంతకం లేదు, సూపర్వైజర్ సంతకం లేదని మళ్ళీ రిటర్న్ పంపిస్తున్నాం. దాని గురించి అయింది ఒక 2-3 డేస్లో ఉపయోగపడేటట్టు చేస్తాం. ఇప్పటివరకు 50,000 బ్యాగ్స్ వరకు కొనుగోలు చేసినాం. 500 మెంబర్స్ ఫార్మర్ సైడ్లో, 300 మెంబర్స్ పంపించినాం ఆల్రెడీ. అవి రిటర్న్ వస్తున్నాయి, అవి సంతకాలు ఇప్పించి మళ్ళీ ఏంటనే పంపిస్తాం. ఎకరాకు 30 క్వింటాలను తీసే మొక్కజొన్న రైతులు సగం దిగుబడులను చూసి ఆందోళన చెందుతున్నారు. గిట్టుబాటు ధరను అందించాల్సిన విపణి సైతం నిరుత్సాహానికి గురిచేస్తుండటంతో ఆవేదన చెందుతున్నారు.